విషయము, తర్వాత ఇల్లు విషయం, ప్రాపర్టీల విషయము, బంగారం విషయము, కార్ విషయము, ఎవ్రీథింగ్ రాసుకున్నాము. సరే ఇంత జరిగింది, ఇంత బాగానే ఉంది, మదన్ మోహన్ మానిపాటికి సడన్గా మరి ఏమైందో తెలియదు. అంతకంటే ముందు నుంచే అతని మనసులో ఉన్న అనుమానము, మీ పేపర్లో ఏదైతే పెట్టాడో, ఈ అనుమానం అంతటి కారణము డబ్బు. ఆ డబ్బు నన్ను 30 కోట్లు, 30 కోట్లు నేను సంపాదించి ఇచ్చేంత అర్హత కానీ లేకుంటే ఉద్యోగం కానీ నా దగ్గర లేదు. నా ఉద్యోగము 58,000 ఈరోజు జీతం నాది, 35,000 కార్ అలవెన్స్ ఇస్తారు ఒక అసిస్టెంట్ కమిషనర్కి, మీకు జీతం కూడా చెప్పాలి. నేను డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు నేను బెగ్గర్ని కాదు, ఐఎమ్ నాట్ ఎ బెగ్గర్. నా దగ్గర నేను మరీ బట్టలు కూడా లేకుండా రాలేదు డిపార్ట్మెంట్కి. నేను అప్పటికీ ఫుల్ ఫ్లెజ్గా ప్రాక్టీస్ చేసిన, నెలకి నాకు కనీసం 70,000 జీతం వచ్చి ఉండేది నాకు. నేను చాలా కష్టపడే, ఇద్దరు సీనియర్ల దగ్గర వర్క్ చేయడం అంటే అంత ఈజీ కాదు. మీరు ప్రాక్టీస్ చేస్తే, మీ ఎవరన్నా చేస్తుంటే మీకు అర్థమవుతుంది. నెలకు 70,000 ఈజీ, ఎంత తిన్నా ఎంత పడేసుకున్నా 20,000 కంటే ఎక్కువ ఖర్చు అవ్వదు. 50,000 ఏం చేసుకుంటాను ఆడపిల్లని, ఎప్పుడో దాచుకునేదాన్ని, బంగారం కొనుక్కునేదాన్ని, బట్టలు కొనుక్కునేదాన్ని. ఎందుకంటే అప్పటికే మదన్ మోహన్ మానిపాటి ఆయన ఆల్రెడీ సంపాదిస్తూ ఉన్నాడు, నేను ఎవరికి పెట్టుకునే పని లేదు. ఎంతసేపు వచ్చింది సంపాదించిందంటే, నేను ఎవ్రీ ఇయర్ ప్రావర్టీ స్టేట్మెంట్స్ ఇచ్చాను, చూసుకున్న నా పేరు మీద ఏమేమి ఉంటాయి, ఏమేమి కథ. మీరు ఇప్పుడు మీరు ఆధార్ కార్డు కొట్టినా పాన్ కార్డు కొట్టినా వస్తుంది. బట్ ఒక్క విషయం ఏంటంటే, ఐఎమ్ నాట్ ఎ బెగ్గర్. ఎస్పెషల్లీ ఏంటంటే, ఇంత ఇష్యూ జరగడానికి కారణం ఐఎమ్ ఓన్ ట్రైబ్. నేను ఒక ఎస్టీ అమ్మాయిని కాబట్టి ఇంతమంది నన్ను టార్గెట్ చేశారు. ఇంతమంది అంటే అందరినీ నేను అనలేనండి. నన్ను ఎవరైతే ఇంతగా ఎలా మాట్లాడుతున్నారు అనేది నాకు ఈరోజు కనీసం మీరు అన్న ఒక్కొక్కరు చెప్పాలి. మీరు అదే వేరే కులం అవ్వాలని అనగలరా? ఒక ట్రైబ్ అమ్మాయి నేను ఉద్యోగం చేయకూడదా? నేను మంచి బట్టలు వేసుకోకూడదా? నేను నగలు వేసుకోకూడదా? నేను సంపాదించకూడదా? నేను కష్టపడి అడ్వకేట్ ప్రాక్టీస్ చేశానండి. నేను ఎవరి దగ్గర ఒక సొమ్ము లాక్కోలే. నాకు చాతనైతే ఒక 10 మందికి ఉద్యోగం కోసం నా దగ్గర తెలిసిన వాళ్ళని ఎంతో మందిని అడిగాను నేను. ఇప్పుడు ఇంకా సాయి రెడ్డి సార్ గురించి వస్తే మీకు చెప్పాల్సిన వెరీ ఇంపార్టెంట్, ఆయన ఒక రెస్పెక్టెడ్ పర్సన్. విజయ్ సాయి రెడ్డి సారు నేను ఫస్ట్ టైం విశాఖపట్నంలోనే చూసిన ఆయన్ని. నాకు చిన్నప్పటి నుంచి ఒక సర్పంచ్ కూడా తెలీదు. మా రాయలసీమలో నాది, నేను నంద్యాల, మా రాయలసీమలో ఆడపిల్లలు దేనికి బయటకు పోయి ఊర్లు తిరిగేది లేకుంటే ఎంఆర్ఓ ఆఫీస్లకు తిరిగేది నాకు తెలీదు. నేను ఎన్నడూ ఒక సర్పంచ్ని కూడా చూడలేదు నేను పుట్టి పెరిగినప్పటి నుంచి. ఒక్కసారిగా ఒక ఎంపీ గారు నాకు పరిచయం వేసరికి, అబ్బాహా ఇలా ఉంటుంది, ఒక ఉద్యోగము అంటే చాలా చార్మింగ్గా చేశానండి, చాలా ఛాలెంజింగ్గా చేశాను నేను. ఫస్ట్ పోస్టింగ్ కదా, ఎగిరి చేసినాం మేము. సో నేను సార్తో ప్రేమ సమాజం అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పబ్లికేషన్ అయి ఉంది. సెక్షన్ 6C అంటే ఒక అసిస్టెంట్ కమిషనర్ కంట్రోల్లో ఉన్న ఇన్స్టిట్యూషన్ అది. ఆ సమాజంకి 30 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ అంతా కూడా బీచ్ రోడ్లో ఉంటుంది. అందులో సాయి ప్రియ రిసార్ట్స్ అని ఉంది. ఆ రిసార్ట్స్ వాళ్ళు 30 ఎకరాల భూమిని వాళ్ళొక్కరే ఎంజాయ్ చేస్తూ, చాలా తక్కువ అమౌంట్ నాకు గుర్తులేదు, అప్ టు 5 లాక్స్ లోపే ఉంది, చాలా తక్కువ అమౌంట్ని వాళ్ళు పే చేస్తూ ఉన్నారు. అది నా దృష్టికి వచ్చింది సార్ ద్వారా. సరే అనేసి నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళాను. అప్పటికే నాకంటే ముందు ఒక 10 మంది ఆఫీసర్స్ చూసి ఉంటారు అలాంటి, కానీ ఎవ్వరు ఎవిక్షన్ చేయించలేదు. నేను పోయినాను, సాయి ప్రియ సార్ వాళ్ళతో మాట్లాడాము. సార్ అన్నారు, మా మేము ఇది వాడుకుంటున్నాం, మిగిలినంతా కూడా ఖాళీగా ఉందన్నారు. దెన్ ఐ సెడ్ దట్ సార్ మీరు అలా ఉన్నప్పుడు మరి మా భూమి మాకు ఇచ్చేయండి, మాకు అప్పచెప్పండి. ఆ ప్రేమ సమాజం వాళ్ళు వేరే వాళ్ళకి అయినా లీజ్కి ఇచ్చుకుంటారు, వాళ్ళొక రూపాయి బెనిఫిట్ పొందుతారన్నారు. మరి మా 2.5 ఎకరాల్లో వాళ్ళు ఆల్రెడీ అప్పటికే 1/4 బిల్డింగ్ వాళ్ళ కళ్యాణ మండపం కట్టుకున్నారు, 3/4 బిల్డింగ్ మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ వాడుతూ ఉన్నారు. సో దట్ ఆ 3/4 బిల్డింగ్కి కూడా నేను చాలా అమౌంట్, నన్నే అడిగారు ఎంత లీజ్ అమౌంట్ అని. నేను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి అప్లై చేసి అప్పుడున్న మార్కెట్ వాల్యూ ఎంత ఉందో, 22.5 లక్ష అమౌంట్, 5 లక్షల లోపల అమౌంట్ కంటే 22.5 లక్ష అమౌంట్ని ఒక్కసారిగా వాళ్ళకి లీజ్కి పెంచేసి అప్పుడున్న కమిషనర్ గారు అర్జున్ రావు గారు ఇచ్చారు. ఇక్కడ నేను ఎవరి ల్యాండ్ తీసుకొని వచ్చాను? ఎండోమెంట్ భూమి ఇంకా తెచ్చాను, ఎవరికి ఇచ్చాను? ప్రేమ సమాజంకే కదా తెచ్చాను. ఇది నాకు సార్తో ఉన్న పరిచయం. దాని తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ట్రస్ట్ బోర్డ్స్ ఉంటాయి. ఎండోమెంట్లో ఏమేమి జరుగుతుందో మీకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ట్రస్ట్ బోర్డ్స్ కూడా ప్రతి ఒక్క జురిజిక్షన్లో ఎమ్మెల్యేలు కానీ సర్పంచ్లు కానీ లేకుండా అక్కడ ఉన్న హానరబుల్ రెస్పెక్టెడ్ పీపుల్స్ ఎవరైనా సరే చెప్తే వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్లో కమిషనర్ అల్టిమేట్ అథారిటీ ఉంటుంది. ఆ అల్టిమేట్ అథారిటీ కోసం సార్ వాళ్ళు కూడా మాకు ఇవన్నీ కూడా ట్రస్ట్ బోర్డులు ఎన్ని ఉన్నాయో అడగండు. ఆ విధంగా
డిపార్ట్మెంటల్ ఇష్యూసే మాట్లాడినాను సార్తో. నేను ఎక్కడ కూడా నా పర్సనల్ ఇష్యూ ఒక్కటి కూడా చేయించుకోలేదు. ఎవరైనా ఉంటే కూడా అలాంటి ఉన్నా మీరు నాకు అడగండి, నేను చెప్తాను. ఈ విధంగా పరిచయమైన వ్యక్తి, ఆయన వయసు ఏంది, నా వయసు ఇప్పుడు 35 ఏళ్ళు, ఆయన వయసు 68 ఏళ్ళు, ఎట్లా ఇది, ఎట్లా మాట్లాడతారు మీరు? అంటే ఏ ఆఫీసరు ఏ ఎమ్మెల్యేతో మాట్లాడద్దా, ఏ మినిస్టర్తో మాట్లాడద్దా, ఏ ఆఫీసర్లు మాట్లాడద్దా? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇంత మాత్రాన్ని మీకు నాకు ఏమైనా రిలేషన్ ఉన్నట్ట? ఒక ఆడపిల్ల మాట్లాడకూడదా? అంత పెద్ద అయినతో మీరు మాట్లాడేటప్పుడు కనీసం నన్ను, నేను ఇక్కడే ఉన్నానుగా, సస్పెన్షన్ పీరియడ్లో ఊరు దాటకూడదని నాకు ఇచ్చారు ఆర్డరు. ఆ మూమెంట్లో మీరు నన్ను అడిగి ఉండొచ్చుగా, నా దగ్గర నా నెంబర్ ఎవరి దగ్గర నుంచైనా తీసుకొని ఉండొచ్చు మీరు. సో మీరు అందరు రాస్తున్నారు, మీరందరూ మీన్స్ ఎవరెవరైతే ఎలిగేషన్ వేసినారో రాస్తున్నారు, బాగుంది. ట్విట్టర్ గురించి మీరు కమెంట్ చేశారు, ఏం నేను ట్విట్టర్లో పోస్ట్ చేయకూడదా? నాకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? ఆర్టికల్ 14 నాకు అప్లై కాదా? ఆర్టికల్ 21 రైట్ టు ప్రైవసీ, నా ప్రైవసీని అంతా తీసుకెళ్ళి ఈరోజు మీరు కొంతమంది మీడియాలో పెట్టారు, అది ఎంతవరకు న్యాయం? నా ప్రైవసీ మీది కాదు, నాకు రైట్స్ లేవా? కాన్స్టిట్యూషన్లో వచ్చిందే ఎస్సీ ఎస్టీ కోసం, కాన్స్టిట్యూషన్లో వచ్చిందే ఎస్సీ ఎస్టీ కోసం, అది ఈరోజు డివేట్ అయిపోతూ ఉంది. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడకూడదా మేము? ఏం తప్పు మాట్లాడుతున్నాను నేను? నేను ఏమన్నా ప్రొఫెషనల్ ఏమైనా తప్పు చేశానా? నేను నిజంగా ఆంధ్రజ్యోతి పేపర్ రాశారండి, 100 కోట్లు రాశారు ఆంధ్రజ్యోతి పేపర్ నేను సంపాదించిందని. 100 కోట్లు మీరు ఈరోజు రాసినందుకు మదన్ మోహన్ వాణిపాటి నన్ను 75 కోట్లు అడిగాడు. నేను ఏడికి వెళ్ళినావాలా? నా ఉద్యోగ కాలం ఎంత? 4 ఏళ్ళు డిపార్ట్మెంట్కి వచ్చి నేను ఎట్లా సంపాదిస్తాను? పోనీ మీరు చెప్పండి ఇక్కడ ఉందనేసి. నేను రెడీ, నేను రిజైన్ చేస్తా, పోనీ నన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టండి. ఏంటి ఇదంతా? ఉద్యోగం చేయొద్దా? నేను కాదండి, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసరు, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసరు సఫర్ అవుతున్నారు, ఉమెన్ గవర్నమెంట్ ఆఫీసరు. మీకేం తెలుసు ఎన్ని హెరాస్మెంట్స్ జరుగుతుంటాయో మాకు? పొద్దున్న లేయాలా, వంట చేసుకోవాలా, పిల్లల్ని చూసుకోవాలా, పరిగెత్తాలా, ఉద్యోగం చేయాలా. నా ర్యాంకు, నాది గజిటెడ్ ఆఫీసర్ ర్యాంకు, ఎన్ని ఎన్ని బర్డెన్స్ ఉంటాయి. మీరు నా ప్రొఫెషనల్ లైఫ్ గురించి కూడా నేను తప్పకుండా మాట్లాడతాను. నేను ఎందుకు సస్పెండ్ అయినా కూడా మీకు తెలియాలి, ఇది రైట్ టైం నేను మాట్లాడడానికి. వద్దు, ఒక స్ట్రైబ్ అమ్మాయి ఉద్యోగం చేయకూడదు అంటే నేను చెయ్యను, నేను చెయ్యను అంతే. మేము మంచి బట్టలు వేసుకోవద్దు, మంచిగా మాట్లాడకూడదు. ఇప్పుడు నా ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంప్లాయీస్కి నేను మీకు ఒక హైరార్కీ ఉంటుంది, ఎవరికి జోనల్ జర్నలిస్ట్ ఉంటారు, డిస్ట్రిక్ట్ జర్నలిస్ట్ ఉంటారు, తర్వాత మీకు హెడ్ ఉంటారు, ఇవన్నీ ఉంటారు. మీకు ఒక హైరార్కీ ఉన్నప్పుడు నాకు కూడా ఒక హైరార్కీ ఉంటుందిగా, కమిషనరు, అడిషనల్ కమిషనరు, రీజనల్ జాయింట్ కమిషనరు, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్. ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ కింద అందరూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉంటారు. దుర్గా టెంపుల్ హుండి కూడా అసిస్టెంట్ కమిషనరే కీస్ పంపించాలి. ఇది ఒక హైరార్కీ. సెక్షన్ 6A, B, C అని 3 ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, 3 హైరార్కీలు ఉంటాయి. నేను నా కంట్రోల్లో ఉండేవి అన్నీ కూడా సెక్షన్ 6C ఇన్స్టిట్యూషన్స్, అంటే బిలో 5 లక్షల రూపీస్ ఉన్న ఇన్కమ్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ నా దగ్గర ఉంటాయి. నాకు 9 ఛార్జీలు పెట్టారు, ఆ 9 ఛార్జీల్లో ఒక ఛార్జీ నెంబర్ 5 మాత్రమే నాకు సంబంధించింది, మిగిలిన 8 ఛార్జీలు సెక్షన్ 6A సంబంధించినవి, అంటే రీజనల్ జాయింట్ కమిషనర్ కంట్రోల్లో ఉంటాయి, సెక్షన్ 6B ఒక డిప్యూటీ కమిషనర్ కంట్రోల్లో ఉంటాయి, సెక్షన్ 6D మఠం కమిషనర్ కంట్రోల్లో ఉంటుంది. నాకేమి లీజ్ అమౌంట్ కలెక్ట్ చేసుకొని బ్యాంకులో వేసే అథారిటీ నాకు ఉండదు, ఐఎమ్ ద సూపర్వైజింగ్ ఆఫీసర్. ద అసిస్టెంట్ కమిషనర్ ఈజ్ ఏ డిస్ట్రిక్ట్ సూపర్వైజింగ్ ఆఫీసర్. ఎక్కడ థెఫ్ట్ జరిగినా ఇమీడియట్గా పోయి నేను యాక్షన్ తీసుకొని దాని మీద కేసు ఫైల్ చేసేసి నేను కమిషనర్కి రిపోర్ట్ చేయాలి. ఎవరైనా ఎంక్రోచ్మెంట్ జరిగినా నేను చేయాలి. ఎవిక్షన్ నేను చేయించలేదని నాకు ఛార్జ్లో పెట్టారు. విశాఖపట్నంలో 1200 కోట్ల భూమిని తెచ్చి కలిపాను నేను ఎండోమెంట్ డిపార్ట్మెంట్లోకి. ఎన్ని ఎవిక్షన్స్ చేయించామో, ఎన్ని కొట్టేస్తున్నామో మీకే తెలుసు. అన్ని కాపాడినోళ్ళం ఇక్కడ చేయలేక కాదు. పుచ్చావారి చౌల్ట్రీకి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉంది, అది మీకు కూడా తెలుసు. దాని వెనకాల చాలా ల్యాండ్స్ ఉన్నాయి.